రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలను పెంచాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖలోని ఆర్క బీచ్ లో కోతను అరికట్టేందుకు జీవీఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా సన్రై రిసార్ట్స్ తో కలిసి స్కేవోలో తకాడ జాతికి చెందిన మొక్కలు నాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీ విజయసాయిరెడ్డి బీచ్ రోడ్లో మొక్కలు నాటారు. నౌపాక మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, బీచ్ లో మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. విశాఖలో ఉష్ణోగ్రత తగ్గేందుకు ఈ మొక్కలు దోహదపడతాయన్నారు. నగరంలో 2 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించామని వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన ఒక సందేశం ఇచ్చారు, అధికారులకు ఆదేశం ఇచ్చారు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు 25 కోట్ల మొక్కలు పెంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కేరళలో ఎలాగైతే పచ్చంగా కళకళలాడుతూ కనిపిస్తుందో అదే రకంగా మార్చాలి. దానివల్ల వాతావరణం ఇంప్రూవ్ అవుతుంది, ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ తగ్గుతాయి, ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఎక్కడైతే అల్ట్రావైరట్ ఈరోజు ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అల్ట్రావైరట్ రేస్ని తగ్గించేటటువంటి ప్లాంటేషన్స్ మరింత ఎక్కువగా నాటాలి అన్నటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని పునస్కరించుకొని రాజబాబు గారు గతంలో ఇక్కడ బీచ్లో కొబ్బరి చెట్లు నాటించారు. ఇప్పుడు ఈ యొక్క నౌపాక అనేటటువంటి ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. దీన్ని చాలా ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ఎంత దూరంలో ఎంత మొక్కేయాలి, బీచ్ వ్యూ పోకుండా పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ఈ వాతావరణం కానీ ఈ వ్యూ కానీ దెబ్బతినకుండా దాన్ని మొక్కలు నాటి దాన్ని 10 సంవత్సరాల పాటు ఆయన పెంచడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మొత్తం విశాఖపట్నం బీచ్ అంతా కూడా ఆయన మరి మిగతా ఎవరైనా కూడా ముందుకొస్తే, కొన్ని ట్రస్ట్ లేదైనా కానీ ముందుకొస్తే వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ బీచ్ని నిజంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి బీచ్ పర్యాటకులని ఇక్కడ పర్యాటక శాఖ మంత్రి గారు ఉన్నారు, ఆయన సహకారం అందిస్తున్నారు, కలెక్టర్ గారు సహకారం అందిస్తున్నారు, జీవీఎంసీ కమిషనర్ గారు సహకారం అందిస్తున్నారు. విశాఖపట్నాన్ని నిజంగా మంచి హెల్త్ సిటీగా మంచి హెల్తీగా ఉండేటటువంటి సిటీగా ఉన్నటువంటి టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు తగ్గించేలా చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.